ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు రావడం అంటే ఏదో రాజు వచ్చినట్టు, చక్రవర్తి వచ్చినట్టు ఫీల్ అయ్యే రోజులు, అమెరికాకి వెళ్ళి వాళ్ళని కలవడం అంటే చాలా గొప్పగా ఫీల్ అయిన రోజుల నుండి ఇప్పుడు భారత మాట వినకుండా అమెరికా నోట రాజకీయాలు నడవు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ పేరు ప్రస్తావించడం కానీ ప్రస్తావించకపోవడం కానీ లేదా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కానీ తగ్గిపోయారు. ఒక పాకిస్తానోడు చైనావాడు తప్పించి ఇంకెవడు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడలేడు. ఆ స్థాయికి భారతదేశం చేరింది. చిన్నపాటి నిరసన వచ్చినా, తప్పుడు మాట మాట్లాడినా వెంట పడేటువంటి స్టేజ్లో భారతదేశంకి సంబంధించిన పాజిటివ్నెస్ వరల్డ్ వైడ్గా పెరిగింది. అదే విషయాన్ని అమెరికా అంగీకరిస్తోంది. ద యునైటెడ్ స్టేట్స్ వ్యూస్ ఇండియా యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ద ISNY టు ఇండియా షేర్డ్ వాట్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ టోల్డ్ హిమ్ ఆఫ్టర్ హిజ్ అపాయింట్మెంట్. ఎరిక్ గార్జెటీ సెట్ జో బైడెన్ టోల్డ్ హిమ్ దట్ ఇండియా వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ హిమ్. ద అమెరికన్ అంబాసిడర్ ఆల్సో కాల్డ్ ఇండియా ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ప్రపంచ విశ్వవిద్యాలయం లాంటిది భారతదేశం, ప్రపంచానికి పాఠాలు చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉంది. జో బైడెన్ నన్ను రాయబారిగా పంపించే టైంలో ఎవరైతే గార్జెట్ భారతదేశం మనకు అత్యంత ముఖ్యమైన దేశం, ఆ విషయం మర్చిపోవద్దని చెప్పి పంపాడు, అంటే భారతం చెడగొట్టబాకరా నాయన అని చెప్పి పంపాడు. ఎందుకంటే అతను చెడగొట్టే తత్వం ఉన్నాడు, భారత్ అంటే వ్యతిరేకత ఉన్నటువంటి వాడు కాబట్టి.